కేంద్రంలో బీజేపీ సుస్థిరమైన పాలన అందిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. గాజువాకలో రెండు రోజుల పాటు ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అన్నారు. నేటి నుంచి 26 రాష్ట్రాల్లో శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గాజువాకలో ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. స్థానిక పార్టీలు కుటుంబ పార్టీలన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ దియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్జీ, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కేఎన్ఆర్ పలువురు పాల్గొన్నారు. అంశాలు చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కానీ కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత శిక్షణ ఇచ్చినా ఒక రోజు రోజుకి ఒక రాష్ట్రం. ఇప్పుడు ఫైనల్ గా అఖిల భారత సాయం ప్రభుత్వం అదే అందరూ సిద్ధాంతపరమైన పార్టీ అంటారు. అది దేశ ప్రజలకు సంబంధించిన సిద్ధాంతం కాదని కూడా దేశ ప్రజలకు సంబంధించిన సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. ఆ స్వీకరణ మూలంగానే వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేసిన, మోడీ గారిని ప్రధానమంత్రి చేసిన, అనేక రాష్ట్రాల్లో సామాజిక కార్యకర్తలని ముఖ్యమంత్రులు చేసిన భూమికి మాత్రం శిక్షణ, భూమికి మాత్రం శిక్షణ కఠోరబద్ధమైనటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి అనేక రకాలైనటువంటి అంశాన్ని కార్యకర్తలకు నిరంతరం గత సంవత్సరం ఇచ్చాం. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుగుతాయి. చూడండి, కరోనా టైంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నాం. పనులు టైం అవ్వచ్చు, ఇంకో టైం అవ్వచ్చు, దీన్ని ఎప్పుడు కూడా వెనకాండి వేసేటువంటి ప్రసిద్ధి లేదు. ఇందులో మనం 8 సబ్జెక్ట్ తీసుకున్నాం. మన సిటీ అధ్యక్షులు అన్ని సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుని వారు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా సంతోషకరమైనటువంటి అంశం అంటే ఒక శిక్షణిస్తున్న సందర్భంలో మన అంశాన్ని మరణం చేసుకోవాలి. కార్యకర్త మీ నిర్లోజులు కూడా కరోనా కాబట్టి రాకుండా దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఈ వేళ సంఖ్యలో రేపు కూడా అభ్యసించు. ఈ సంఖ్య తగ్గకుండా మనము శిక్షణ తీసుకోవడం నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. కష్ట సమయంలో దీన్ని మనం తీసుకున్నాం. ఇది ఏ విధంగా వెదిక మాధవ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు